గుడ్లు తెచ్చానే, ఒకటే ఉంది రెండో ఏమైంది చెప్పమా. పోనీ ఇది మీరు తినే. నోనో, లేడీస్ ఫస్ట్. ఇవాళ వారం గురువారం. చూసావా ఎంత ప్రమాదం తప్పిందో, గురువారం నాడు నేను ఆరకోడి పెట్టిన గుడ్లు తినను. ఏంటి, మా అక్కోళ్ళు కూడా గుడ్లు పెడతాయా? మా ఏరియాలో పెడతాయిలే, నువ్వు తిను. కలుపుకో కలుపుకో, తిను తిను. గుడ్డు బాగుందా? చాలా బాగుంది. వెరీ గుడ్. ఏం చేస్తున్నావు? కడుక్కొస్తాను. నేను కడుక్కొస్తాలే. భలే వారి తిన్నది నేను కడిగేది మీరా? ఇదిగో ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, అది నా పాలసీ. గిన్నెలు నావి, నేనే కడుక్కొస్తాను, నువ్వు ఉండు. రెండు గుడ్లు తెచ్చాను, ఒకటే ఉంది రెండో దేవైంది చెప్పమా. ఎవరు తీసుకుంటారబ్బా? కొంచెం టేస్ట్ చేస్తా. ఏంటండి ప్రిన్సిపల్, గిన్నెలు లాక్కుంటున్నారేంటి? అది అది నా గుడ్డులా ఉంది. అంటే నా గుడ్డు ఈ టుమిరి గారు కొట్టేశాడు అన్నమాట. నాగటం కాదయ్యా, ఎకానమీ. ప్రపంచంలో దేన్ని వేస్ట్ చేయకూడదు అన్నట్టు ఇవాళ నీది కూడా కోడిగుడ్డు కోరేనా? గుడ్డు బాగుందా? చాలా టేస్టీగా ఉంది. చిన్న ముక్క కూడా వదలను. అబ్బో తిను తిను నీ అబ్బ. ఈ మధ్యన కాలేజీలో కోడిగుడ్డు దొంగలు ఎక్కువైపోయారు. నా గుడ్డు తిన్నవాడే బాగుపడతాడు, నాశనమైపోడు, పురుగు పడేస్తాడు. నువ్వు నాకు ఏది ఏమైనా అసలు తప్పంతా నీదేనే. జాకీ ఆ స్టిక్కర్ పెట్టాడని అప్పుడే నువ్వు నాకు చెప్పుండాల్సింది. అమ్మో, చెప్తే జాకీ నన్ను అల్లరి పెట్టేవాడు తెలుసా? చెప్పకపోవడం వల్ల పాప సీను అల్లరైపోయాడు కదా. నిజమేనే. అరా నాయన, రాబోతే క్లాస్ లో బోర్ కొడుతుంది. ఐఎమ్ సారీ సీను. సారీయా? ఎందుకండి? నిన్న క్లాస్ రూమ్ లో స్టిక్కర్ అంటించింది మీరే అనుకుని చెంపదెబ్బ కొట్టాను. కానీ తర్వాత తెలిసింది జాకీ అని. ఐఎమ్ రియలీ సారీ సీను. ఏమీ అనుకోవద్దు. అయిపోయింది, పాప లైన్లో పడిపోయింది. ఏంట్రా నీ గోల? గోల కాదు గురు, ఎల్పిసి. ఎల్పిసి అంటే లవ్ ప్రొసీడ్ కోడ్. అదేం కోడ్ రా? అందులో మొదటి కోడు లెంపకాయ కొట్టడం, రెండో కోడు సారీ చెప్పుకోవడం, మూడో కోడు ప్రేమ పుట్టడం. ఇప్పుడు నువ్వు లవ్ లెటర్ రాసావంటే ప్రేమ ఫటాక్. లవ్ లెటరా? స్టార్ట్ చెయ్యి. ఎంతసేపు ఆలోచిస్తావరా? హలో హలో అంట. హలో, ఏదో ఫోన్ లో సంబోధించినట్టు. కాస్త ప్రేమగా సంబోధించరా నాయన. నేను చెప్తాను రాయరా. హాయ్ మోనికా. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ అంట హాయ్, ఎవరు ఎదురు వస్తుంటే హాయ్ అని పలకరించినట్టు ఇదేం బాగాలేదు. నేను చెప్పిందని పేర్లు పెట్టాం కదరా, చేతనైతే నువ్వు చెప్పు. ఏయ్, మర్యాదగా చెప్తే చెప్పండి, లేదా నోరు మూసి కూర్చోండి, నేనే రాసుకుంటా. ఇందుమతి మేడం ఇట్టే వస్తుందిరా, పోనీ ఆవిడ రాయమంటావా? ఆవిడకి రాయించుకోవడమే గానీ రాయడం రాదురా. కన్నే ప్రాయమండు భాస్కర్. ఏమిటయ్యా నా మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది? కళా నిజమా? ఏమిటిది? ఆ నిజమేనాడు. ఒకసారి తెల్లకో, ఇంతకుముందు ఒకటి గిల్లాడు, అప్పుడు ఇంకా తగ్గలేదు. విషయం ఏమిటో చెప్పు. మీరు నాకు సాయం చేయాలి సార్. ఏంటది చెప్పరా? చెప్పు. నేను రాసినట్టు మీరు నాకు ఒక లవ్ లెటర్ రాయాలి సార్. ఎలా కనబడతాం మీకు? వెళ్ళకూడదుందా మాస్టారు? ఒక అప్లికేషన్ పూర్తి చేయండి అన్న వాళ్ళని చూశాను మాస్టారు, ఈ బయోడేటా పూర్తి చేయండి అన్న వాళ్ళని చూశాను, అంతేగాని లవ్ లెటర్ రాయమన్న వాళ్ళని మిమ్మల్ని చూస్తారు. కోపడకండి సార్, అసలు మేము లవ్ లెటర్ రాయలేక సార్ మిమ్మల్ని అడిగేది తమరు సాక్షాత్తు సరస్వతి పుత్రులని. అసలు మీరు జ్ఞానపీఠ వాడు రావడానికి అర్హులని. లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్. ఇక్కడికి రండి. అసలు ఇటువంటి లెటర్స్ రాయడం నాకు లెక్క కదా. అవునులేండి, ఇందుమతి మేడం గారికి రాయడం మీకు అలవాటే కదా. ఎవడాడు ఎవడాడు? పక్క సెక్షన్ వాడు. మీరు రాయండి. చెప్ప, దూరంగా ఉన్నాడు కాబట్టి. మీరు రాయండి సార్. ఇంతకీ ఎవరికి రాయాలా? మోనికాకి. మోనిక ఆ అమ్మాయికి అయితే బ్రహ్మాండంగా రాయచ్చు. మై డియర్ మోనికా, తొలిసారి నిన్ను చూసింది మొదలు. అసలు తెలుగు భాష పుట్టాక ఇంత మధురమైన పద ప్రయోగం జరగలేదు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఈ లెటర్ మోనిక కందిలచ్చి వెంటనే ఎగురుకుంటూ వచ్చి నీ ఒళ్ళు గువ్వలాగా వాలిపోతుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లవ్. మోనికి, మోనికి, మీకు లెటర్ వచ్చింది. ఎవరు రాశారు? చదవండి, మీకే తెలుస్తుంది.
ఇందు నీకు నిజం చెప్పనా? కూర్చొని చెప్పండి. నీలాంటి అందమైన లెక్చరర్ కాలేజీలో ఉండబట్టే స్టూడెంట్స్ ఈ మాత్రమైన క్లాసులకు అటెండ్ అవుతున్నారు. నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? అసలు ఒక లేటెస్ట్ న్యూస్ తెలుసా నీకు? తమిళనాడులో ఖుష్బుకి అభిమానులంతా గుడి కట్టించినట్టు స్టూడెంట్స్ అందరూ కలిసి కాలేజీ ఆవరణలో నీకు గుడి కట్టిస్తున్నారు. అసలు నువ్వే ప్రిన్సిపాల్ అయితే ఈ కాలేజీలో ఈ మాత్రం అల్లర్లు కూడా ఉండవు తెలుసా? నీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? వాడి గురించి. అసలు ఈ కాలేజీ ఇంత చండాలంగా తయారవడానికి వాడే కారణం. వాడికి అసలు ఎవరిని ఎలా ట్యాకిల్ చేయాలో తెలియదు. స్టాఫ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, స్టూడెంట్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎస్పెషల్లీ గర్ల్ స్టూడెంట్స్ని ఎలా ట్యాకిల్ చేయాలో వాడికి అస్సలు తెలియదు. అవునరా, నువ్వు దాంట్లో మంచి ఎక్స్పర్ట్వి, డాక్టరేట్ కూడా పొందిన వాడివి. కరెక్ట్. విశాఖపట్నం జగదంబ సెంటర్ లో డబ్బింగ్ సినిమా వాల్ పోస్టర్లు అంటించుకునే టైపు, పెదవాడ సామారంగం చౌకులో సగం రేటుకి సమోసాలు అమ్ముకునే షేపు, గుంటూరు జిల్లా టవర్ సెంటర్ లో చితికిపోయిన జిలేబీలు అమ్ముకునే రూపు, నీ మొహానికి తోడు లవ్ లెటర్స్ కూడా కావాల్సి వచ్చినాయిరా, సిగ్గు లేకపోతే సరే. రే, విద్యార్థులకి లెక్చరర్స్ కి మధ్య ఉండే పవిత్రమైనటువంటి బంధాన్ని నీ దరిద్రపు లవ్ లెటర్స్ ద్వారా నాశనం చేశావు. ఏంటి సార్ ప్రిన్సిపల్ మిమ్మల్ని తిడుతున్నారు? మరి మీరు సాధారణమైన పని చేయించారా నాయన? లవ్ లెటర్ రాయించారు. లెటర్ రాయించింది మేము, పంపించింది మేము. మీరు రాసినట్టు ఎలా తెలిసింది సార్? ఎలా తెలిసిందా? ప్రేమలో లీనమైపోయి కింద నేరే సంతకం పెట్టాను.